నమస్కారం గురుగారు నమస్తే రమ్మగారు నమస్తే గురుగారు నెంబర్ నైన్ డేట్స్ లో పుట్టిన వాళ్ళందరికీ కూడా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అలాగే వాళ్ళకి ఏ నెంబర్స్ కలిసి వస్తే న్యూమరాలజీ ప్రకారం చెప్పండి ఓకే మ్యామ్ ఓకే ఇది మనకి సిరీస్లలో లాస్ట్ సిరీస్ అంటే క్యాలెండర్ మంత్ లో మనం న్యూమరాలజీ ప్రకారం డేట్ వైజ్ గా చూసుకుంటే ఒక్కొక్క సిరీస్ కనుక కౌంట్ చేస్తే తొమ్మిది సిరీస్ ఉంటాయి దీంట్లో కాలెండర్ మంది థర్టీ ఫస్ట్ డేట్ ఉన్నాయి అనుకోండి థర్టీ ఫస్ట్ డేస్ కి ఒక్కొక్క డేస్కి ఒక్కొక్క సిరీస్ ఇది కూడా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడులో జన్మించిన వాళ్ళని నైన్ సిరీస్ పీపుల్ అంటారు సో ఇది ఏంటంటే మంచి స్ట్రాంగెస్ట్ అంగారక గ్రహాన్ని అధిపతి దీనికి వేడిగా ఉంటుంది ఎర్రగా అంటే ఎరుపు రంగులో ఉంటుంది వేడిగా ఉంటుంది చాలా ఫైర్ వీళ్ళంటే దీని ధైర్య సంఖ్య అని కూడా అంటారు సో కొంచెం విశదీకరణ చేద్దాం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ ఓం శ్రీ గురు గు మెంటర్స్కి కోచెస్కి ట్రైనర్స్కి అందరికి పాదాభివందనాలు రమగారు వెల్కమ్ బ్యాక్ లాస్ట్ సిరీస్ నైన్ నైన్ సిరీస్ ధైర్య సంఖ్య ఇది ఏంటంటే చాలా ధైర్యంగా ఉంటుంది అంగార్క గ్రహం అధిపతి అంటే ఇది వేడిగా ఉంటుంది గ్రహం అంటే ఇప్పుడు మనకి చంద్రుడు ఇప్పుడు పైన చంద్రుడి మీద నీళ్ళు టెస్టింగ్ చేస్తున్నారు సో ఇదేందంటే వేడిగా ఉంటుంది అంటే సూర్యుడు ఎంత వేడిగా ఉంటాడో అంత కాకుండా కొంచెం వేడిగా ఉంటుంది ఈ గ్రహానికి సంబంధించిన సింటమ్స్ ప్రకారం తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు డేట్లలో ఎవరైతే బర్త్ అవుతారో వీళ్ళు ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు బలంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు కొంచెం కోపిష్టి కూడా కొంచెం చాలా కోపిష్టిగా ఉంటారు వీళ్ళు ప్రతిదానికి అంటే ఇప్పుడు వీళ్ళు బాసిజం ఏదైనా ఆఫీస్ ఉంది అనుకోండి ఏదైనా చిన్న టైం మిస్టేక్ వచ్చినా కూడా ఆ చేతులు ఉంటే ఏది ఉంటే అది తీసుకొని ఇచ్చేస్తూ ఉంటారు అండ్ పేపర్ ఉంటే పేపర్ సపోజ్ టీచర్స్ అయితే ఆ కోపం ఎక్కువ వీళ్ళు ఈ కోపం వల్ల ఏంటంటే కొంచెం వీళ్ళు ఫ్యామిలీ రిలేషన్స్ కూడా బ్యాలెన్స్ చేసుకోలేరు అంటే చిన్నపిల్లలు ఉంటారు ఏదో హోంవర్క్ చేయలేదు అది ఏంటంటే సో తల్లి ఏదో చెప్తుంది అయిపోయింది దగ్గర రాపిస్తుంది ఈయన ఎంటర్ అయ్యారు అనుకోండి చాలా యుద్ధమే అయిపోతుంది ఇక నువ్వు అసలు ఎందుకు చేయలేదు చెప్పి పిల్లల్ని అంటే వీళ్ళు భయపడతా ఉంటారు ఇప్పుడు సపోజ్ ఆఫీస్ తీసుకున్నారు అనుకోండి ఆఫీస్లో స్టాఫ్ మొత్తం ఇది వస్తుంది అంటే గడగడ అలా ఆడేస్తారు ఏం చేస్తాడో ఏమో అని చేసేది ఇక అరుపులు తక్కువ పని తక్కువ అన్నట్టే ఉంటది అరుపులు ఎక్కువ పని తక్కువ అన్నట్టు ఉంటుంది కానీ అంటే అంటే ఈ క్యారెక్టరైజేషన్ లో ఆ నెంబర్ కు ఉన్న పవర్ అనమాట సో ఇదేంటంటే మళ్ళీ అద్భుతమైన నెంబర్ కూడా తొమ్మిది అనేది తొమ్మిదికి మీరు ఏదైనా కలిపారు అనుకోండి ఏదైనా నెంబర్ కలిపారనుకోండి తొమ్మిది మాయమైపోతుంది కలిపిన నెంబరే కనపడుతుంది మీరు చేసుకోవచ్చు ప్రతిసారి కూడా మీరు ఏ నెంబర్ అయినా కలపండి అంటే దీని అర్థం అర్థమేంటంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే నైన్ గనుక మీరు మనస్ఫూర్తిగా కలిపేసుకున్నారనుకోండి మీరే ఉంటారు నైన్ ఉండదు అని చెప్పేసి అంటే అంత కోపంగా ఉన్న గ్రహాన్ని కూడా మనం అంత కోపంగా ఉన్న హెల్మెట్ని కూడా మనం కలిపేసుకున్నాం అనుకోండి మన మనసులో ప్రేమతోని మనమే ఉండిపోతాం అది ఉండదు నైన్ ఎప్పుడైనా మీరు దేనికన్నా కలపండి ఐదుకి కలపండి ఆరుకి కలపండి పదికి కలప దేనికి కలిపినా కూడా కలిపిన నెంబర్ అక్కడ ఉంటుంది తప్ప నైన్ కనపడదు సో ఏంటంటే ఈ నెంబర్ గల పీపుల్ ఎవరైతే ఉంటారో చాలా ఆగ్రంగా ఉంటారు కాబట్టి వాళ్ళని కూల్ డౌన్ చేసుకుని మన దారిలోకి తీసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు మాయమైపోతారు అక్కడ మనమే ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ తీసుకున్నారు ఏదో ప్రాజెక్ట్ చేస్తున్నారు ప్రాజెక్టులో అయినా బాగా ఇన్వాల్వ్మెంట్ అరుపులు పెడబలు చేస్తున్నప్పుడు తను కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి అనుకోండి ఆటోమేటిక్గా ఆయన సైలెంట్ అయిపోతాడు మన టాలెంట్ అనేది బయటకు వస్తూ ఉంటుంది సో దీంట్లో ఏంటంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండటం వల్ల ఇట్లా హార్డ్ ఉండటం వలానా నెగిటివ్ అయిపోతూ ఉంటారు ఎక్కువ కూడా ఎక్కడ కూడా ఇది ఉన్నప్పుడేమో భయ భయంగా యాక్షన్ చేస్తూ ఉంటారు పోయిన తర్వాత తిట్టుకుంటూ ఉంటారు ఇలా కాకుండా వీళ్ళు కొంచెం కేరింగ్ తీసుకొని ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ కంట్రోల్ కోసం ఒక చిన్న లిటిల్ బిట్ ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ మెడిటేషను లేదంటే ఏదన్నా ఫిజికల్ యాక్టివిటీ జస్ట్ వాకింగ్ అలాంటివి చేసినప్పుడు ఏంటంటే మైండ్ కూల్ డౌన్ అవుతూ ఉంటుంది వేడి తగ్గుతూ ఉంటుంది బాడీలో సో అప్పుడు మనం కోఆర్డినేట్ అవుతూ ఉంటే ఇంకా అద్భుతాలు సృష్టించుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది సో వీళ్ళకి లక్కీ నెంబర్ వచ్చేసి ఒకటి మూడు ఆరు వీళ్ళకి లక్కీ నెంబర్ ఈ లక్కీ నెంబర్లు కనుక వీళ్ళు పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నారనుకోండి వీళ్ళకి మంచిగా వీళ్ళ కూడా స్నేహితులు చాలా తక్కువ ఉంటారండి ఇట్లే భయపడి కట్ అయిపోతా అంటారు మొత్తం వీడు స్కూల్ డేస్ దగ్గర నుంచి తీసుకున్నాడు అనుకోండి ఇప్పటిదాకా వాడు చేతుల మీద లెక్క పెట్టవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు అట్లా లెక్క పెట్టుకోవచ్చు అంతమంది స్నేహితులే ఉంటారు ఇప్పుడున్న జనరేషన్కి స్నేహితులు లేకపోతే చాలా కష్టమవుతుంది ఎందుకంటే ప్రతిదానికి కూడా స్నేహితులు అవసరం పడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళు కొంచెం కూడోనైతే స్నేహితుల శాతం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆడావుడు అనేది ఆరుపులు పెడబొబ్బులు తగ్గిచ్చేస్తే సో ఇప్పుడు పిల్లలకు కూడా ప్రేమతో చెప్తే ఎక్కే పరిస్థితి ఉంది కానీ మనం కోపం చేస్తూ చేస్తే కాదు ఇతర దేశాలలో పిల్లల మీద కోపం చేస్తే కేసులు అవుతాయి మన భారతదేశంలో ఆ సౌలభ్యం లేదు కాబట్టి పిల్లల్ని మనం వేధించడం అనేది కరెక్ట్ కాదు ఈ పేరెంట్స్లలో ఈ నెంబర్లు ఉన్న వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానివ్వండి స్త్రీలు అయితే కొట్టేస్తారు పిల్లల్ని ఆ కోపాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు భరత మీద కోపం ఉన్న పిల్లల మీద తీస్తాను రియాలిటీ సో అలాంటి కండిషన్స్ని కొంచెం కూల్ డౌన్ చేసుకోవాలంటే ఒక ట్వంటీ మినిట్స్ మెడిటేషన్ చేయండి మీకు నచ్చిన మెడిటేషన్ మైండ్ అనేది కూల్ డౌన్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా మీరు సెట్ కావడానికి ఆస్కారం ఉంటుంది సో అన్లకి నెంబర్లు వచ్చేసి వీళ్ళకి రెండు నాలుగు ఎనిమిది ఈ రెండు నాలుగు ఎనిమిదితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సో రెండు అంటే మనది ఏంటి చంద్రుడు తల్లి లాంటి మనసు చల్లగా ఉంటారు వాటరు ఇదేమో వేడి అది వాటరు కలిస్తే ఎలా ఉంటుంది చల్లారిపోతుంది పడదు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సో కాబట్టి దూరం చేయాలి ఎప్పుడైనా మనం లైఫ్ పార్ట్నర్లో వీళ్ళని కనుక మనం తీసుకున్నాం అనుకోండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తూ ఉంటుంది చిటపట చిపట చిట్టుపట్ ఉంటుంది అనమాట వారు అంటే వేడి వేడిది మీరు నీళ్ళు చదువుతూ ఉంటే ఎలా అవుతుంది సౌండ్ మనకి హోటల్స్లో ఇస్తున్నప్పుడు ఎలా చల్తా ఉంటారు నీళ్ళు సో అలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి టూ ఫోర్ ఎయిట్ మనం ఎప్పుడు కూడా అవాయిడ్ చేసుకుంటే మంచిది న్యూట్రల్ నెంబర్ ఫైవ్ సెవెన్ నైన్ ఉంటుంది సో ఇది పెద్దగా ఇబ్బంది ఏం లేదు వాటితో మనం కోఆర్డినేట్ కావచ్చు కాకపోవచ్చు వాళ్ళు కూడా గారు జస్ట్ అట షాప్లో ఉంటారు కానీ మనకు పెద్ద యూజ్ గారు ఇవి తీసుకోండి కేరింగ్ చాలా బాగుంటుంది సో మీరు వీళ్ళు కూడా ముదురు కలరు డ్రెస్సెస్ని అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది గోమేదకం రత్నం పెట్టుకోవచ్చు గోమేదకం అనేది స్టోన్ దొరుకుతుంది మనకి అది పెట్టుకోవటం వలన వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది తర్వాత వీళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు ఫైనాన్షియల్గా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు సో వీళ్ళు ఏంటంటే లీడర్స్ అసలు వాస్తవంగా ఈ తొమ్మిది నెంబర్ అనేది ఒకళ్ళు చెప్తే వినరు ఈ వన్ నెంబర్ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర అంటే వీళ్ళు ఒకళ్ళు చెప్తే తినారు వీళ్ళు బెటర్ ఏంటంటే ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తారు అనుకోండి సపోజ్ ఉద్యోగం మానేసి మంచి వ్యాపారం ఏదైనా ప్లాన్ చేసుకోండి సొంతంగా చాలా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే వీళ్ళ మైండ్లో అంత షార్ప్నెస్ ఉంటుంది ఒక పది మందిని ఆపరేట్ చేసే కదా అడ్మినిస్ట్రేటర్ అంటే వీళ్ళని అడ్మినిస్ట్రేషన్ అనేది వీళ్ళు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు సో ఈ నెంబర్ రిలేటెడ్ వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తున్నారు అనుకోండి ప్రైవేట్ సెక్మెంట్లో గవర్నమెంట్ జాబ్ అంటే మానేయలేరు ప్రైవేట్ జాబ్లలో ఎక్కడైనా ఉండి కొంచెం స్టక్ అయిపోయి ఏదైనా బ్లాకేజ్ వచ్చినట్టుగా మీరు అక్కడే ఏదో కుదించిపోయి అనుకోండి బెటర్ ఎవరు హెల్ప్ అయినా తీసుకొని మంచిగా మీ ఫ్రెండ్ నెంబర్ వన్ త్రీ సిక్స్ ఉంది వాళ్ళతో ఏదైనా ఫ్రెండ్షిప్లో ఏదన్నా మీరు బిజినెస్ ప్లాన్ చేసుకొని అది మళ్ళీ పార్ట్నర్షిప్లో చేయకూడదు ఇండివిజువల్గా మీ సొంతంగా ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసుకుంటే బెటర్మెంట్గా ఉంటుంది మీరు ఆదాయం కూడా అద్భుతంగా సాధించవచ్చు అది ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే అండి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ